ఏవియన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి. సాధారణంగా మనం శ్రీరామ నవరాత్రులు, దుర్గా నవరాత్రులు, వినాయక నవరాత్రులు, శ్రీ వెంకటేశ్వర బ్రహ్మోత్సవ నవరాత్రులు చేస్తాం. కానీ ఒక్క వినాయకుణ్ణి మాత్రమే గంగమ్మలో నిమజ్జనం చేస్తాం. ఎందుకు అని పరిశీలిస్తే, భూమి నీటిలోంచి పుట్టింది. ఆ భూమితోనే అంటే బంకమట్టితో విగ్రహం చేసి దానికి ప్రాణప్రతిష్ఠ, ధ్యాన వాహనాది షోడశోపచార పూజలు చేసిన అనంతరం ఉద్వాసన చెప్పి తిరిగి ఆ నీటిలోనే నిమజ్జనం చేయడం సంప్రదాయం. అలా ఎందుకంటే భూమి నుంచి పుట్టింది ఎంత గొప్పగా పెరిగినా తిరిగి ఆ భూమిలోనే కలిసిపోతుందన్న సత్యాన్ని చాటేందుకే. దేనిమీద వ్యామోహాన్ని పెంచుకోకూడదన్న సత్యాన్ని గ్రహించడానికి. అంతేకాదు, తన తల్లి గంగమ్మ దగ్గరకు ఆయన్ని పంపిస్తారని లోకోక్తి. ఏ వస్తువైనా ఎక్కడి నుంచొచ్చిందో అక్కడికి పోవడం సహజమనే సత్యాన్ని తెలియజేస్తుంది వినాయక నిమజ్జనం. వినాయక చవితి రోజు భక్తులందరూ తమ తమ ఇంట్లో వినాయకుడి విగ్రహాన్ని పెట్టుకుని పూజలు చేస్తారు. ఈ క్రమంలో కొందరు వినాయకుడి విగ్రహాన్ని త్వరగా తీసేసి నిమజ్జనం చేస్తారు. బహిరంగ ప్రదేశాల్లోనూ అనేక చోట్ల విగ్రహాలు పెట్టి పూజలు చేస్తుంటారు. ఇంకొందరు చాలా ఆలస్యంగా విగ్రహాలు నిమజ్జనం చేస్తుంటారు. అయితే అసలు వినాయకుడి విగ్రహాన్ని ఎవరైనా ఎన్ని రోజుల పాటు ఉంచుకోవచ్చు, ఎన్ని రోజుల తర్వాత విగ్రహాలు తీసేయాలి అన్న వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా ఇల్లు లేదా బయట వినాయకుడి విగ్రహం పెట్టి పూజలు చేసినా సరే నిర్దిష్టమైనన్ని రోజుల పాటు ఆ విగ్రహాన్ని ఉంచి పూజలు చేయాలి. ఎప్పుడు పడితే అప్పుడు విగ్రహాలు తీయరాదు. విగ్రహం పెట్టాక భక్తులు 1వ రోజు, 3 రోజులు, 5, 7, 10 లేదా 11 రోజుల పాటు విగ్రహాల్ని ఉంచొచ్చు. ఆ తర్వాత వాటిని తీసి నిమజ్జనం చేయొచ్చు. పైన చెప్పిన విధంగా భక్తులు ఎన్ని రోజుల పాటైనా వినాయకుడి విగ్రహాల్ని ఉంచి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించుకోవచ్చు, పూజలు చేయొచ్చు. అయితే రోజుల సంఖ్యను మాత్రం ఖచ్చితంగా పాటించాలి. సాధారణంగా చాలామంది 10 రోజులకు విగ్రహాల్ని ఊరేగించి నిమజ్జనం చేస్తారు. కానీ కొందరు 3, 5 రోజుల పాటు ఉంచి తీసేస్తారు. అయితే ఎన్ని రోజుల పాటు ఉంచినా పైన చెప్పిన నియమాన్ని మాత్రం ఖచ్చితంగా పాటించాల్సిందే. ఏవియన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి.